నెల్లూరు జిల్లా సంగం బుచ్చి మండలాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను పాఠశాలలను నాడు నేడు పనులను కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు తనిఖీ చేశారు. అనంతరం ఆయన సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో రైతు భరోసా యాత్రను ప్రారంభించారు. Thank you.
पटकोचे विषयानी चलकोनी मिगेद अवगा सत्कार सर सत्कारी खर्चे आदाय पड़ने विषया मैं आर्थिक अभिवृद्धि अवकाश है अदे विधा काल सेंटर नाब मंद शास्त्रवे मूड शिफ्ट पे व्यवसाय समस्या सब समस्या वाट का फोन चाहिए नमोद अवसर उन्ना कलेक्टर गारे विधा सैंटिस्टर सुपरिचित विलेकर् रईत सोदर को अंदर की नमस्कार इवन रईत भरोसा केन्द्र अन्नी विना पुर्व मंदू इतना इपड़ प्रोक्यूरमेंट तरह क्राप इंसूरस तरह प्रस्तानक रे वाइए अनारे पाले रूम तरह मरीपा धन्यवाद प्रधानमंत्री विषय रईता क्राप बुकिंग तपन सुकते अंत अंत बागुंडालनि मनं कोरुकुंटुन्नां पच्चि रोट्टे विత్తనాలు 50% రాయితీతో మనకి ఇస్తా ఉంది జనుము దీలుగా పిల్లి దసర ఇవన్నీ కూడా మనం అంటే రోజు రోజుకి నేల యొక్క ఆరోగ్యం క్షీణిస్తా ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయం పచ్చి రోట్టె విత్తనాల సద్వినియోగం చేసుకొని వాటిని ఒక నెల రోజులు పెంచి తర్వాత ఆ భూమిలో मल्ल सो प्रति संवर पद ने रईत की पाल उत्पत्ति उठा कटिस्ते पाल तग्ता पाल तक उसे दाखिल दाना पचिगड रोज की प्रति पशु की मुफ केजी पचिगड एजील एंडगड्डी वेय मन ग्राम रईत भरोसा चैतन्य यात्रा गौरव मुख्यमंत्री गार प्रारंभ उद्देश्य रईता व्यवसाय लाभसाट मारा की वारे एट अवसरा उ अलागे शाखल नीचे अमल प्रभुत्व कार्यक्रम ने प्रजल की अंदवानी रईत भरोसा केन्द्राने वारधि मार्चा की कार्यक्रम उद्देश्य बड़ी इंतरकू माला साइंटिस्ट अधिकार మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తారు వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి మెలకువలు పాటించాలి ఎలా చేస్తే లాభం వస్తుంది అనేది తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో సోమశిల గాని కండలేరు గాని పుష్కలంగా నీరు ఉంది ప్రతి ఎకరాకి కూడా నీరు అందించడానికి సాగునీరు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం 6 లక్షల ఎకరాల మాగాణి ఉన్న జిల్లా మంది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సింది मन की एशोड इरिगेशन उन्नप्पुडु खच्चितंगा पंट कालवल नुंचि सागुनीरु अंदुतुंदि अन्नप्पुडु वरि वेसुकोवच्चु बोधि मीद वरि वेयडं अनेदि सरैन पद्धति कादु अदि क्रमीपी तग्गिंचाल्सिन अवसरं उंदि अलागे रेंडु मूडु पंटलु संवत्सरानिकि तीयालनुकुन्नप्पुडु प्रतिसारि ओके रकमैन वित्तनं वेस्ते अदि एक्कुव दिगुबडि रादु काबट्टि मनं वरि वेसिनप्पुडु रेंडो पंट किंद अपरालु गानि ఈ పెసలు మినుము ఇటువంటి పల్సెస్ వేసుకున్నప్పుడు మంచి ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కూడా మనకి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం అందరూ గమనించుకోవాల్సింది ఈ 1010 అనే వెరైటీ మన జిల్లాలో ఎక్కువ వాడుతున్నారు ఎడగారి సీజన్ లో ఈ వంగడం వాడడం అలవాటు ఉంది ఈ విత్తనం మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది మనం రేషన్ ద్వారా పంపిణీ చేసేది సన్న బియ్యం ఇస్తున్నాము సాఫ్ట్ ఎక్స్ వెరైటీలు ఇస్తున్నాం కాబట్టి
ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసే వెరైటీలు మనకి సబ్సిడీ మీద కూడా విత్తనం అందిస్తున్నారు 3449 అని గాని ఇతర బిపిటి వెరైటీలు గాని అటువంటి మనం వేసుకున్నప్పుడు మనం పండించిన పంట ఖచ్చితంగా మంచి ధరకి పోతుంది. ఎవరు కొనకపోతే ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరకి మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తుంది. మీరందరూ కూడా గమనించుకోవాల్సింది గడిచిన సంవత్సరం నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఒకటి ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం వచ్చింది. రైతుకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఈ కేంద్రం నుంచే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ మీకు ఎప్పటికప్పుడు బ్యాంక్ రుణాలు కానీ భూమి కాగితాలు కానీ ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రంకి వస్తే ఇక్కడే అందించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే పండించిన పంట కొనుగోలు కూడా నేరుగా ఆర్బీకేఎల్ నుంచి వ్యవసాయ శాఖ ద్వారానే చేపట్టడం అనేది జరుగుతుంది. సో దళారులను ఎవరిని నమ్మకుండా ఈ క్రాప్ బుకింగ్ మనం చేయించుకున్నట్లయితే మన శ్రీనివాస్ గారు కూడా మీకు చెప్పారు ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీరు పంట ఎంత వేశారు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు అనేది ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకి భూమి కైతాలు అడంగలు ఎలాగైతే వస్తుందో అలా ఈ క్రాప్ బుకింగ్ కూడా విఆర్ఓ మరియు రైతులు సంతకం పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టి ఇస్తారు. ఆ కాగితం మీకు ఆర్బీకేలోనే అందుబాటులోకి వస్తుంది. ఇది చూపిస్తే ఖచ్చితంగా అన్ని పథకాలు కూడా రైతులకు అందుబడతాయి. ఒకటి రైతు భరోసా ఇవ్వడం మనకి ప్రతిసారి చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి 5500 ఒక్కొక్క విడతలో ఇస్తూ వస్తున్నారు. మన జిల్లాలో 245000 మంది రైతులకు 136 కోట్ల రూపాయలు రైతు భరోసా వచ్చింది. ప్రతి పంట సీజన్లోనూ ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. నేరుగా మీ ఖాతాల్లోకే ఈ అమౌంట్లు జమ చేస్తారు. అది మనం వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా కూలీ డబ్బులు ఇవ్వాలన్నా అన్ని రకాల పనులకు కూడా ఈ రైతు భరోసా ఉపయోగపడుతుంది. ఈ పథకం ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావడానికి ఈ క్రాప్ బుకింగ్ కూడా మనం ఉపయోగించి పెట్టుకోవచ్చు. అలాగే కౌలు రైతులకి సిసిఆర్సీ కార్డులు ఇస్తున్నారు. ఈ కార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారికి కూడా రైతు భరోసా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే పంట రుణాలు కానీ వడ్డీ లేని రుణాలు కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రొక్యూర్మెంట్స్లో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పుడు మద్దతు ధర కానీ అన్నీ కూడా మీకు ఈ గ్రీన్ క్రాప్ ద్వారా వస్తాయి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు అయ్యేలా చూసుకోవాలని ఆర్బీకే స్థాయిలో అడ్వైజరీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. మనకి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ ఆర్బీకేలోను మండలంలోను జిల్లా స్థాయిలోను కూడా ఏర్పాటయ్యాయి. లోకల్ రైతులే మీకు ఈ బోర్డు సభ్యులుగా ఉంటారు కాబట్టి వారికి లోకల్గా ఉన్న తెలుస్తాయి, ఇక్కడున్న సమస్యలు తెలుస్తాయి. రైతులకి ఎటువంటి విత్తనాలు వేస్తే మంచిది అనేది ముందస్తుగా మనం చర్చించుకొని అటువంటివి పండించుకుంటే ఖచ్చితంగా నష్టం లేకుండా రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఈ వ్యవసాయాలు మనకి అందుతున్నాయా లేదా ప్రభుత్వ పథకం అందుతుందా లేదా అనేది కూడా ఈ బోర్డు వాళ్ళు చూడొచ్చు. మనకి ఇక్కడ ఆర్బీకేలోనే అందరి వివరాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇందాక రైతు సోదరులు అడిగినప్పుడు నేరుగా రైతులే అమ్ముకునేలాగా అవకాశం కల్పించుకున్నారు, చాలా మంచి సలహా ఇచ్చారు. ఖచ్చితంగా అన్ని రైతు భరోసా కేంద్రాల్లోనూ లేదా మన రైతు బజార్లలోనూ మార్కెట్లలోనూ రైతులే వారు పండించిన పంటలు అమ్ముకునేలాగా అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాము. వారికి ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజే దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇస్తానని కూడా తెలియజేస్తున్నాను. మన చుట్టుపక్కల ఉన్న ఈ మార్కెట్ కమిటీలను కానీ అగ్రికల్చర్ సొసైటీలను కానీ మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే ఖచ్చితంగా దళాల మీద ఆధారపడకుండా మంచి మద్దతు ధర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ సీజన్స్ ప్రకారం మనం పంట వేసేటప్పుడు వర్షం వస్తుందా రాదా అనేది మన చేతిలో ఉండదు. కానీ ఈ ప్రాజెక్ట్స్లో నీరు ఉంది, ఏ టైంకి ఎంత ఇస్తున్నాం అనేది ఏబీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. గ్రామాల్లో కూడా ఈ రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు పెడతాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. అది చూసుకొని టైంకి విత్తనాలు నాటుకోవడం, ప్రభుత్వం కొనుగోలు చేసే విత్తనాలు ఆ వెరైటీలు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, మంచి మద్దతు ధర కూడా వస్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలని. అలాగే జింక్ సల్ఫేట్, బోరాన్ లాంటివి మన అవసరమైనప్పుడు ఆ సాయిల్ కూడా టెస్ట్ చేసుకొని ప్రతి నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఎరువులు కానీ విత్తనాలు కానీ మీ సాయిల్ పరీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నెల్లూరు వరకు రావాల్సిన పని లేదు, నియోజకవర్గ స్థాయిలో ఈ ల్యాబ్లు ఉంటాయి. అక్కడ పరీక్షలు చేసుకొని సబ్సిడీ మీద ఇచ్చేవి, ఫ్రీగా సప్లై చేసేవి కూడా గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. అవన్నీ వినియోగించుకొని వ్యవసాయాన్ని ఒక లాభసాటి
ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిందిగాను మన జిల్లాలో దాదాపు 70% మంది వ్యాపారం మీద ఆధారపడి ఉన్నారు నిరకాల వ్యాపారం మరియు ఇతర అలైన్ సెక్టార్స్ లో అటు చేపల చెరువులు గాని ఇటు హార్టికల్చర్ గాని లేదా వాటర్ రైతులు గాని అన్ని రకాలుగా కూడా వ్యాపార ఆధారిత రంగాల్లో 170% మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి వీరందరికీ అన్ని ప్రభుత్వ పథకాలు అందిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలను ఈ ఆర్బీకేల ద్వారా ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారికి అందుబాటులో ఉంటూ ఇంకా మరి మెరుగ్గా సేవలు అందించాలని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇది గిని రకం గడ్డి సార్ ఈ రెండు రకాల గడ్డి రైతు కూడా సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా మెడిసిన్ సార్ అది వీటిలో గర్భాశయం సంబంధించిన షీపు ఇక్కడ కట్టమన్నారండి.